ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. మనం పోయే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఏమాత్రం కూడా ఇంకా మిస్యూజ్ కాకుండా 100% టాలీ అవుతాయి. రెండో దశ ఒక ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్ సరిగా ఇవ్వలేదంటే ఇంకొక ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్కి కూడా అంటే పోర్టబిలిటీ పెట్టేశాం. అంటే ఎక్కడ వెసులుబాటు ఉంటే అక్కడ తీసుకునే విధంగా డినై కాకుండా ఇది కూడా పెట్టడం జరిగింది. మనం ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయల దశ సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నాం. అందుకనే ఈ సివిల్ సప్లైస్లో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు చూస్తే దశ షుగర్ ఇస్తున్నాం, 100 గ్రాములు కందిపప్పు ఇస్తున్నాం, అదే మాదిరిగా ఈరోజు దీపం కింద గ్యాస్ కనెక్షన్స్ ఇస్తున్నాం, చంద్రన్న మాల్స్ కూడా తీసుకొచ్చాం. దానివల్ల ఇంకొంచెం వెసులుబాటు వస్తుందని ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు తీసుకొచ్చాం. 50 లక్షల పెన్షన్లు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. కరప్షన్ జరిగితే, మిస్యూజ్ జరిగితే ప్రాబ్లం వస్తుంది. ఈ టెక్నాలజీ వల్ల ఎక్కడ కూడా ఒక్క రూపాయి అవినీతి లేకుండా నేను చాలా దిక్కడ దిశ పేరుపడుతున్నాను. పెన్షన్ ఇచ్చేటప్పుడు ఏమైనా డబ్బులు తీసుకున్నారా అని అడిగినప్పుడు ఎక్కడ కూడా నాకు డబ్బులు తీసుకున్నాము అనే మాట రావడం లేదు. ఇంకొక పక్క బీమా కూడా దిశ, దానికి కూడా వేలుముద్రలు పెట్టాం. ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇది కూడా మీరు చూస్తే ఎక్కడ ప్రాబ్లం లేదు దిశ. అదే కాకుండా 2 లక్షల రూపాయలు అయితే నేను గర్వపడుతున్నా, 10 డేస్ లోపల 2 లక్షల రూపాయలు 50 సంవత్సరాల కంటే ముందు ఇచ్చే సహజ మరణాలు 100% జరుగుతుందని ఇవ్వగలుగుతున్నారు. ఆ విధంగా ఇది కూడా చాలా బాగా జరుగుతూ ఉంది. ఇంకొక పక్క దిశ, ఒకప్పుడు స్కాలర్షిప్లు అయితే వేలుముద్రలు లేకుండా విపరీతంగా ఒక 25-30% ఎక్కువ స్కాలర్షిప్లు డ్రా చేసేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ బినామీ స్కాలర్షిప్లు ఉండే పరిస్థితి లేదు. జ్ఞానభూమి పోర్టల్ తీసుకొచ్చాం. ఎక్కడన్నా కానీ ఫెయిర్ ప్రైస్ షాపుల్లో సరిగా ఇవ్వకపోతే మనుషులు తప్ప అయితే యాక్షన్ తీసుకుందాం, మెషిన్స్ తప్ప అయితే రీప్లేస్ చేస్తాం, ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ తీసుకొస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అధీష్. ఇప్పుడు ఒక సంతాప ప్రతిపాదన. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ సభ్యులు శ్రీ పి సింగన దొరగారి మృతి పట్ల ఈ సభ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకాతులైన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తుంది. శ్రీ సింగన దొరగారు 1994-99 సంవత్సర కాలంలో పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. వీరు తమ నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. వీరు 2018 మార్చి 1వ తేదీన మరణించారు. వీరి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వారి మృతికి సంతాప సూచకంగా ఈ సభ 2 నిమిషాలు మౌనం పాటిస్తుంది. దేర్ ఆర్ అనౌన్స్మెంట్స్. మన చట్టసభలు యూనిసెఫ్తో కలిసి కొన్ని అంశాలు పనిచేస్తున్నాం. వారి సహకారంతో ఐఎమ్ మేకింగ్ అనౌన్స్మెంట్. ఐఎమ్ టు అనౌన్స్ టు ది హౌస్ దట్ ది రిప్రజెంటేటివ్స్ ఆఫ్ యూనిసెఫ్ విల్ కండక్ట్ ఏ సెన్సిటైజేషన్ ప్రోగ్రామ్ టు ది మెంబర్స్ ఆఫ్ ది అసెంబ్లీ అండ్ కౌన్సిల్ ఆన్ స్టేటస్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ది ఇయర్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ది కమిటీ హాల్ ఆఫ్ అసెంబ్లీ బిల్డింగ్స్ ఎట్ 3 PM ఆన్ ట్యూస్డే ది 20th March 2018. ఆల్ ది మెంబర్స్ ఆర్ దేర్ ఫోర్ రిక్వెస్టెడ్ టు పార్టిసిపేట్ ఇన్ ది ప్రోగ్రామ్. అనదర్ అనౌన్స్మెంట్. ఐఎమ్ టు అనౌన్స్ టు ది హౌస్ దట్ ది యూనిసెఫ్ ఈస్ ఆర్గనైజింగ్ ఏ స్టడీ టూర్ టు ది మెంబర్స్ ఆఫ్ అసెంబ్లీ అండ్ కౌన్సిల్ టు ది స్టేట్స్ ఆఫ్ హర్యానా అండ్ హిమాచల్ ప్రదేశ్ ఫ్రమ్ 9th to 12th April 2018 to study the various schemes on child and maternal health in those states. The members, those who are interested to participate in the study tour, are requested to fill the option forms available with the secretary. Vallu sumaruga 14-15 mandi members ni tisku velthaam ani cheppar field study kosam. Interest unna vaallu perlu isthe dantlo 15 mandiki avakasam ivvadam jarugutundi. Another announcement. I am to announce to the house that the sports and cultural competitions will be conducted for our members
on 25th and 26th March 2018 for the members of the Assembly and Council. The members, those who are interested to participate in the sports and cultural competitions, are requested to fill the option form available with the Secretary. ఎందుకంటే మనకి కొన్ని సంవత్సరాల క్రితం చాలా రెగ్యులర్గా ప్రతి సంవత్సరం బడ్జెట్ సెషన్లో ఈ కల్చరల్ కాంపిటీషన్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ కాంపిటీషన్స్ అలవాటు ఉంది మనకి. అది మళ్ళా ముఖ్యమంత్రి గారి చొరవతోటి ఆ కాంపిటీషన్ నిర్వహించి ఒక వేడుగా చేద్దాం, బడ్జెట్ సమావేశాలు చివరని చెప్పారు. ఇందులో ఏ కల్చరల్ యాక్టివిటీస్, ఏ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఈవెంట్స్లో పోటీలు ఉంటాయి, తర్వాత మీకు కన్సర్న్ మినిస్టర్ ఒకరు యనమల రామకృష్ణుడు గారి ఆధ్వర్యంలో మినిస్టర్ ఫర్ స్పోర్ట్స్ అండ్ యూత్ సర్వీసెస్ అండ్ మినిస్టర్ ఫర్ కల్చర్ అండ్ కాలువ శ్రీనివాసులు గారు, చీఫ్ పల్లె రఘునాథ్ రెడ్డి గారు కమిటీగా ఈ యాక్టివిటీస్కి సారథ్యం వహిస్తారు. ఐ రిక్వెస్ట్ ద మెంబర్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు పార్టిసిపేట్ ప్లీజ్ గివ్ దియర్ నేమ్స్. సో నౌ జీరో అవర్ గన్ని వీరాంజనేయులు. ధన్యవాదాలు అధ్యక్ష. మా ఉంగుటూరు నియోజకవర్గంలో ఇది ఆర్ఎండ్బి శాఖకు సంబంధించినటువంటి ప్రశ్న. నడమరు మండలంలో సుమారు 5 గ్రామాలు 25,000 ఓట్లు అలాగే మరి 35,000 జనాభా కావాల్సినటువంటి ఒక రోడ్డు తీవ్ర ఇబ్బందుల్లో ఉంది. అది 9.5 కోట్ల రూపాయలతో మరి ఎస్టిమేషన్ వేసి ఫైనాన్స్ దగ్గర ఉందన్న విషయం మరి ఆర్ఎండ్బి శాఖ మార్చులకి మీ ద్వారా తెలియజేస్తూ వెంటనే అది శాంక్షన్ చేస్తే ఒక మండలంలో ఒక మంచి సమస్యకు మన పరిష్కారం చెప్పినట్టు అవుతుందని చెప్పి తప్పనిసరిగా మరి మంత్రి గారు ఆ రోడ్డుకి మరి ఇమీడియట్గా మరి చర్యలు తీసుకుంటారని మీ ద్వారా కోరుతా ఉన్నాను. మినిస్టర్ గారు నోట్ చేసుకున్నాం అధ్యక్ష, సంబంధ మంత్రి గారికి తెలియజేసి తగు చర్యలు తీసుకుంటాం. గొట్టిపాటి రవికుమార్. స్పీకర్ సార్, ఈ పొగాకు రైతులకు సంబంధించిన సమస్య సార్. మొన్న 8వ తారీఖు నుంచి ప్రకాశం జిల్లాలో పొగాకు ఆక్షన్ నిర్వహించడం జరిగింది సార్. దాదాపు 10 ప్లాట్ఫామ్స్ ఉంటే కేవలం 6 ప్లాట్ఫామ్స్మైనే పొగాకు ప్లాట్ఫామ్స్మైనా నిర్వహించడం జరిగింది ఆక్షను. రైతులందరూ కూడా దాదాపు 170 రూపాయలు రేట్ వచ్చిందని ఆశించారు సార్. కేవలం 160 రూపాయలు మాత్రమే మొదటి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసిన యజమానులు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 160 రూపాయలే పలకడం జరిగింది సార్. 10% పెంచమని చెప్పి రైతులు కానీ రైతు సంఘాల నాయకులు కానీ పలుసార్లు అభ్యర్థించడం జరిగింది సార్, పొగాకు బోర్డుని కూడా. కానీ కేవలం 160 రూపాయలు కొనడం వల్ల రాబోయే రోజుల్లో ఈ లో గ్రేడ్ కానీ మీడియం గ్రేడ్ కానీ పొగాకు రైతులకు ఇంకా రేటు క్షీణించి చాలా నష్టపోయే అవకాశం ఉంది సార్. కేవలం యావరేజ్గా 130 రూపాయలు ఉంటే కానీ పొగాకు రైతులకు ఈ సంవత్సరం గిట్టుబాటు కాదు సార్. ఎందుకంటే దాదాపు ఈ సంవత్సరం వాతావరణం సరిగ్గా లేకపోవటం వల్ల కానీ, నీళ్లు సరిగ్గా సక్రమంగా అందకపోవటం వల్ల కానీ పొగాకు రైతులకి ఎకరానికి 8 నుంచి 10 రూపాయల దాకా అదనంగా ఖర్చు అయింది సార్. ప్రభుత్వం ద్వారా బోర్డుకి ఒకసారి సూచనలు ఇచ్చి రైతులకి నష్టపోకుండా చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం సార్. అదేవిధంగా ఈ సంవత్సరం దాదాపు 25 నుంచి 30 మంది ఈ పొగాకు కొనుగోలు బయర్లు ఉన్నారు సార్. కేవలం ప్లాట్ఫామ్ మీదకి 7 మంది మాత్రమే వచ్చి కొంటా ఉన్నారు.